కృష్ణా డెల్టాకు తూర్పు కాల్వ ద్వారా నీరు విడుదల చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వెస్టర్న్ గోదావరి డెల్టా 50,000 ఎకరాలు, గుంటూరు డిస్ట్రిక్ట్ కి 4,99,230 ఎకరాలు, ప్రకాశం జిల్లా 72,120 ఎకరాలు. ఇప్పుడే సెక్రటరీ గారు రికార్డు చెప్పారు. ఈ సంవత్సరం ప్రకాశం బ్యారేజీ నుంచి ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. అలాంటిది ఈ సంవత్సరం జీరోకి వచ్చాం. ఒక్క టీఎంసీ కూడా కిందికి పోయే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు చూస్తే ప్రకాశం బ్యారేజీ మీరు చూస్తే మొత్తం ఈ బ్యారేజీని 1,233 మీటర్లు, 70 గేట్లు, 14 సోవర్ గేట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం నీటి నిల్వ చూస్తే 3,071, అంటే 3.07 టీఎంసీ నీళ్లు పెట్టుకోవడానికి, 11,090,000 క్యూసెక్స్ డిశ్చార్జ్, 11,90,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ ఇద్దరు కట్టారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ చూస్తే చాలా తక్కువ డబ్బులతో కట్టారు. అంటే 2,77,00,000తో ప్రకాశం బ్యారేజ్ ఆ రోజు కట్టడం జరిగింది. అలాంటిది ఈరోజు బ్రిడ్జి కట్టాలంటే, ఒక బ్యారేజ్ కట్టాలంటే 1,450,000,000 అయిపోతా ఉంది. ఇప్పుడే వైకుంఠపురం ప్లాన్ చేస్తే వర్క్స్ మాత్రం 1,400,000,000 అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసినప్పుడు ఈ రోజు ఇంకొక పక్కన ఈ ప్రాజెక్టులన్నింటిలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కృష్ణా నది పైన పైనంతా కూడా ఎక్కడికక్కడ ఆల్మట్టి కానీ, నారాయణపూర్ కానీ, జూరాలు కానీ, దానిపైన మహారాష్ట్రలో కానీ అనేక ప్రాజెక్టులు వచ్చేసాయి. గడచిన 20-30 సంవత్సరాలుగా, దగ్గర 15-20 సంవత్సరాలుగా ఇక్కడ సీజనే తప్పిపోయింది. సీజన్ తప్పి ఎప్పుడో వస్తే, వర్షం వస్తే ఒకసారి నీళ్లు కూడా వెళ్ళిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ నీళ్లు ఇచ్చినా లేట్గా ఇవ్వడం, ఆ లేట్గా ఇచ్చిన దానివల్ల ఎక్కడికక్కడ మళ్లీ తుఫాన్కు రావడం, తుఫాన్లో పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క సముద్రపు నీళ్లు ఎదురైతే వచ్చాయి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదే సముద్రంలో నీళ్లన్నీ కూడా ఎదురుగా వచ్చే కొద్దికి పొలాల్లో సాల్ట్ నీళ్లు రావడం, ఎక్కడికక్కడ పొలాలు కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి, చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. తాగేదానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచించాం, పోలవరం ప్రాజెక్టు ఇంకా 1 సంవత్సరం పడుతుంది. ఎందుకంటే అన్ని విధాలు మనం పూర్తి చేస్తే కూడా గ్రావిటీతో నీళ్లన్నీ 2019కి రావాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అయితే రైట్ మెయిన్ కెనాల్ ఉంది, కృష్ణా డెల్టా ఇంకా ఇబ్బందుల్లో ఉంది, రాయలసీమ ఇబ్బందుల్లో ఉంది. అందుకనే ఈరోజు ఎట్టి పరిస్థితిలో కట్టాలనే దృఢ సంకల్పంతోనే ఈ ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చిన ఘనత కృష్ణా నదికి, 2 నదులు దేశంలోనే కలిపిన చరిత్ర ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నా. గోదావరి ఆ పక్క ఉంది, ఈ పక్క కృష్ణా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎవరూ చేయలేకపోయారు. నీళ్లు లేకపోతే బాధపడ్డాం, కానీ ఈ ప్రయత్నం చేయలేకపోతే కాదు, ఇది చేయాలి, ఇది జరగాలి, నదుల అనుసంధానమే ఏకైక మార్గం అనే ఉద్దేశంతో మనం నదుల అనుసంధానం చేశాం. 15-16 మీద చూస్తే 8.79 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చాం. అది కూడా లాస్ట్ లో మీరు చూస్తే ప్రాణాన్ని కాపాడడానికి ఆ నీళ్లు మనకు ఉపయోగపడ్డాయి. అదే మరి 16-17 48.47 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. 17-18 90.19 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఎక్కడా ఇబ్బంది లేకుండా పంటలు కాపాడాం, మంచి పంట వచ్చింది, దిగుబడి కూడా విపరీతంగా వచ్చింది, రైతులు సహకరించారు, ఒండ్రు నీరు వచ్చింది, ఆ నీరు వల్ల సారవంతం కూడా పెరిగింది. దాని ఫలితాలు మీరు చూస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి మనకు మంచిగా పంటలన్నీ బ్రహ్మాండంగా పండే పరిస్థితికి వచ్చింది. ఇంకా ఒక పక్క కృష్ణా మోడర్నైజేషన్ లో కూడా ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. దీనికి కూడా 4,573 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం.
కేఈ డెల్టాలో కృష్ణ ఈస్టర్న్ డెల్టాలో 2155 కోట్లు ఖర్చు పెట్టారని, కేఈ వెస్టర్న్ డెల్టాలో 38 ప్యాకేజీలు ఖర్చు పెట్టి మొత్తం 24 ప్యాకేజీలతో 3920 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆధునీకరణ కోసం కూడా ముందుకు పోయాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు నాడి నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పటికే ఒక 23,000 మంది రైతులు అక్కడికి వెళ్లి చూసి వచ్చారు రాష్ట్రం నలుమూల నుంచి. ఈరోజు నదుల అనుసంధానం మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరం నీళ్లు కృష్ణాకు వస్తాయి, గోదావరి నీళ్లు. అదే సమయంలో గోదావరిని పెన్నాకు కలపాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ ప్రకాశం బ్యారేజ్ ఒక బ్యారేజ్ వస్తే దీనిపైన వైకుంఠపురం బ్యారేజ్ తొందరలోనే టెండర్లు పిలుస్తున్నాం. ఆ బ్యారేజ్ కట్టి 10 TMC నీళ్లు అక్కడ పెడతాం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే దీనిపైన కూడా ఈ నీళ్లు తీసుకుపోవడం కోసం నేరుగా సోమసలకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. గోదావరి పెన్న మధ్యలో కృష్ణ ఈ మూడు నదులు అనుసంధానం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీకాకుళం వంశధార నాగావళి ఉన్నాయి, ఆ రెండు నదులు కూడా అనుసంధానం చేస్తున్నాం. ఆ రెండు నదులు అనుసంధానం చేసి అక్కడి నుంచి గోదావరికి కూడా అనుసంధానం చేస్తాం. అప్పుడు మీరు ఒకసారి చూస్తే శ్రీకాకుళంలో వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్న ఐదు నదుల అనుసంధానం జరుగుతుంది. ఇప్పటికి మీరు చూసినప్పుడు గోదావరి కృష్ణ కలిపి పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాం, దాని ఫలితాలు మీరు చూశారు. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే నీళ్లు సకాలంలో ఇచ్చాం, గోదావరిలో జూన్ 1గా ఇచ్చాం, ఇక్కడ ఈరోజు 20వ తారీఖు నీళ్లు ఇచ్చాం. ఏదైతే ఈ ప్రాజెక్టు కూడా కట్టాం, ఈ అక్వాడెట్ కూడా కట్టుకున్నాం, దీనివల్ల గేట్లన్నీ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నీళ్లు ఇచ్చుకుని దీన్ని కూడా ఇనాగరేట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఈ సంవత్సరం మీరు చూస్తే ఏదైతే తుఫాను కంటే ముందే పంట వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ నీళ్లు తీసుకపోతే నేరుగా పెన్నాకు తీసుకుపోయి మునిపి నాగార్జు సాగర్ రైతు మెయిన్ కెనాల్లో కూడా నీళ్లు వదిలిపెడితే మధ్యలో ఆ నీళ్లు కూడా అక్కడ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అంటే సముద్రం లేకపోయే నీళ్లు ఎక్కడికక్కడ నదుల అనుసంధానం ద్వారా ఈరోజు మనందరం కూడా మన పంటల్ని బాగా పండించుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు కాటన్ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం, ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు ఈ 4-5 జిల్లాల్లో కాటన్కి పెద్దలతో సమానంగా పిండం పెట్టి నివాళులర్పిస్తారు, ప్రార్థన చేస్తారు. అది మన సంస్కృతి. కృష్ణదేవరాయలు ఎప్పుడో కట్టాడు, చెరువులు దొవ్వారు, ఆ చెరువులకు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఈరోజు నదుల అనుసంధానమే కాకుండా అన్ని చెరువుల్లో పుడికలు తీసి అన్ని చెరువులకు కూడా గొలుసు కట్టు చెరువులుగా తయారు చేసి భూగర్భ జలాలు పెంచడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు దేశంలో ఎక్కడా చేయని విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే చెప్పాను, నీటి భద్రత ఉండాలి, తాగేదానికి నీళ్లు, అది కూడా నాణ్యమైన నీళ్లు, ఇంకో పక్క వ్యవసాయానికి నీళ్లు, ఇంకో పక్క ఇండస్ట్రీకి నీళ్లు, అదే మరి పశువులకు కానీ అక్వాకల్చర్కి కానీ నీళ్లు ఉండే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరిగితే సంపద ఆటోమేటిక్గా వస్తుంది. నేను అందుకనే ఒకటి చేశాం, జల సిరికి హారతి కూడా పెట్టాం. మీరందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు వచ్చినప్పుడు ఈ విలువ మీకు తెలియడం లేదు, నీళ్లు రానప్పుడు కష్టాలు పడినప్పుడు బాధపడినప్పుడు దీని విలువ తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, మహిళలు తరబడి నీళ్ల కోసం అవసరపడ్డారు, తాగేదానికి నీళ్లు లేకుండా ఒక్కొక్క లీటరు 10 రూపాయలు 20 రూపాయలు కొని నీళ్లు తాగే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీ కళ్ళ ముందరే ఈ భూములన్నీ కూడా చౌడు భూములుగా, అదే మరిగా ఈ యొక్క సాల్ట్ ఏదైతే ఉందో ఇలాంటి సాల్ట్ భూములుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది, ఉప్పు భూములుగా మారిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చేసే పరిస్థితికి వచ్చాం. సకాలంలో నీళ్లు ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇంకో పక్క భవిష్యత్తులో తాగడానికి ఎక్కడా నీటి సమస్య ఉండదు, ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రీ కూడా ఎక్కడా నీటి సమస్య లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది కూడా మీలో ఒక చైతన్యం రావాలి,
ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన పని ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. మనమందరం కూడా ప్రకృతిలో మనం భాగం. ప్రకృతిలో భాగమైన నీళ్లు లేకపోతే చెట్లు ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు వాతావరణ సమతుల్యం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. ఈరోజు మళ్లీ వాతావరణ సమతుల్యాన్ని మనం పాటించాలి, ప్రకృతిని ఆరాధించే పరిస్థితి రావాలనే ఉద్దేశంతోనే నీటి ప్రాముఖ్యత చెప్పడం కోసమే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాం. ఈ మళ్ళా మొన్న సంవత్సరం మనం కృష్ణా పుష్కరాలు చేశాం. అదే మరి సంవత్సరం జల సిరికి హారతి పెట్టాం. ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ తేవడం కోసం నీళ్లని కలుషితం చేయకుండా పొల్యూషన్ చేస్తే అవస్థపడేది మనమే. ఈరోజు ఇక్కడ నేను చూశాను విజయవాడలో మొత్తం మనం వాడే నీళ్లన్నీ బాత్రూంలో వాడే నీళ్లన్నీ కాలువలో వదిలిపెడతారు. అదే ఏలేరిపోతే నీళ్లు తాగే పరిస్థితి, పైనిదేమారీ చేసే పరిస్థితి. దీనివల్ల చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తున్నాం, అనారోగ్యం వస్తున్నాం, అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పెట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం. దీనివల్ల భవిష్యత్తులో మనం చాలా వరకు చూస్తే అన్ని వ్యవస్థల్ని మెరుగు చేసే దిశగా మనం ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు ఇక్కడ కొండపేటి వాగు కూడా ఎన్నో సమస్యలు నేను వచ్చాం. వర్షం ఎక్కువ పడితే అక్కడ పొలాలన్నీ మునిగిపోయేటివి, గ్రామాలన్నీ ముంపు గురయ్యేటివి. అలాంటిది 237 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు అక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఎంత వర్షం పడినా ఆ నీళ్లు లిఫ్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అది కూడా పనింత అయిపోయి తొందరలో ఇనాగరేట్ చేస్తున్నాం. నల్లమడ డ్రైన్ కూడా చాలా వరకు 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. గుంటూరు ఛానల్ కూడా మొత్తం ఆధునీకరణ చేసి 380 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని కూడా మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పెదనందిపాడు దగ్గర నేను డిపార్ట్మెంట్ కోరుతున్నా, ఒకప్పుడు వాళ్ళు నీళ్లు వద్దనుకున్నారు, పొగాకు వేసుకోవాలనుకున్నారు, ఇప్పుడు నీళ్లు లేకుండా అవసరపడుతున్నారు. ఒక చిన్న లిఫ్ట్ ఒకటి పెడితే ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో దానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది, దాన్ని కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే చోడవరం దగ్గర ఒక బ్యారేజ్ కడితే 2.7 TMC నీళ్లు అక్కడ స్టోర్ అయ్యే పరిస్థితి వస్తుంది, దీనికి ఒక 900 కోట్ల రూపాయలు అవుతుంది. దాని కింద కూడా ఇంకోటి కడితే దానివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడి నుంచి సముద్రం వరకు మొత్తం ఎక్కడ చూసిన నీళ్లు ఉండే పరిస్థితి వస్తుంది. అప్పుడు మొత్తం ఇది ఒక జీవనదిగా ఉంటుంది. ఈరోజు ఎండిపోయిన నది, పైన నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం కోసం మొత్తం ముందుకు పోతున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే 7, 8, 9, 9 జలశ్రీకి హారతి జీవో కూడా ఇష్యూ చేశాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అవాస్తవాలని పదే పదే మాట్లాడితే దానివల్ల రాజకీయ లబ్ధి పొందుతుందని. కొంతమంది ప్రయత్నం చేస్తారు అసలు అభివృద్ధి జరిగితే మీరు బాగుపడితే మీరు ఆనందంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారు కాబట్టి మీరు ఆనందంగా లేకుండా ఉండడానికి అడ్డుపడతా ఉంటారు. నిన్న కూడా మీరు చూశారు పట్టిసీమ ఎంత డిఫికల్టీతో తీసుకొచ్చా మీరు అర్థం చేసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్ట్ని అడుగడుగునా అడ్డం పడ్డారు, రైతుల్ని రెచ్చగొట్టి పోటీకి పంపించారు 8 సంవత్సరాలు. ఆ తర్వాత కాంట్రాక్టులు నాన్ సహకారాన్ని ఇవ్వకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. పట్టిసీమలో నేను లిఫ్ట్ పెడతానంటే రైతులు రెచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వకుండా చేశారు. నేను వాళ్ళని మెప్పించి గట్టిగా కూడా చెప్పి వాళ్లకు ఉదారంగా నష్టపరిహారం ఇచ్చి కంప్లీట్ చేశాం. కాంట్రాక్టులు పనిచేయకపోతే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఒత్తిడి పెంచి వాళ్ళ దగ్గర పనిచేపించాం. నేను నీళ్లు తీసుకొస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చూస్తే ఏదైతే రైట్ మెయిన్ కెనాల్లో కూడా బ్రీజ్ చేశారు, అది కూడా భరించలేకపోయారు. ఆ నీళ్లు వస్తే కూడా భరించలేక బ్రీజ్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న పేపర్లో మీరు చూస్తూ ఉంటారు మనం అన్ని కష్టాలు పడి పోలవరం 56% పూర్తయినాయి పనులు, ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మనం పనులన్నీ చేపిస్తున్నాం.
నేను సోమవారం అయితే పోలవారంగా రోజే మార్చుకున్నాను. పోలవరం పూర్తయ్యే వరకు, ఈ రాష్ట్రం పూర్తిగా సస్యశ్యామలమయ్యే వరకు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను రాత్రి పగళ్లు పనిచేయాలి, డిపార్ట్మెంట్ పరిగెత్తించాలనే ఉద్దేశంతో ఈరోజు సోమవారం పోలవరంగా మార్చుకోవడమే కాదు, అక్కడి నుంచి ఎక్కడికక్కడ నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అదే మరి దీంట్లో వ్యవసాయం అనుబంధ రంగాలు కూడా తీసుకున్నాం. ఈరోజు కూడా కృష్ణా డెల్టా ఉంది, కృష్ణా డెల్టాలో మీకు బ్రహ్మాండమైన దిగుబడి వచ్చింది, సమయానికి నీళ్లు వచ్చాయి. కానీ బెనిఫిట్ వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడడం లేదు, కానీ అపోజిషన్ పార్టీ మాత్రం విమర్శిస్తారు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. మీరు కూడా మాట్లాడాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, మంచిని మంచిగా మాట్లాడాలి, చెడును మీరు ఖండించే పరిస్థితి రావాలి. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతం ఒకప్పుడు కృష్ణా డెల్టా, అలాంటి డెల్టా ఉప్పు నీళ్ల ప్రాంతంగా మారిపోతుందని భయపడే సమస్య సందర్భంలో మళ్ళా శస్యశ్యామలం చేశాం, నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా మీరు మొత్తం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. పోలవరంలో ముందు డయాఫమ్ వాల్ అంటే భూగర్భ జలాశయం, ఒక ఇక్కడ నీళ్లన్నీ ఇంకిపోకుండా లేకుంటే ఎక్కడికక్కడ వెళ్ళిపోకుండా ఎంతవరకు లోతు గట్టిగా ఉంటే అంత వరకు భవనం దొరకపోతారు. అలాంటిది దగ్గర 100-150 మీటర్లు 300 అడుగులు కిందికెళ్లి అక్కడి నుంచి డయాఫమ్ వాల్ లో ఆ ప్లాస్టిక్ సిమెంట్ వేసుకుంటే వస్తారు. ప్లాస్టరింగ్ కూడా దాంట్లో ప్రత్యేకమైన టెక్నాలజీతో అలాంటివి చేసుకుంటూ వచ్చి అవన్నీ పూర్తి చేశారు. దీనికి ప్రత్యేకమైన టెక్నాలజీ ప్రపంచంలో 1-2 కంపెనీలు చేస్తాయి. జర్మన్ నుంచి ఆ కంపెనీ తెప్పించి బావర్ అనే కంపెనీ 2 సీజన్లో పూర్తి చేపించాం. ఇప్పుడు జెట్ గ్రౌటింగ్ జరుగుతా ఉంది, అది కూడా 25 తారీఖు డేట్ పెట్టాం, అది కూడా పూర్తి అయిపోతుంది. జెట్ గ్రౌటింగ్ కూడా ఏదైతే డయాఫామ్ వాల్ పూర్తికి కిందికెళ్లాలో దానిపైన దీనికి సపోర్ట్ గా జెట్ గ్రౌటింగ్ కూడా జరుగుతుంది, అది కూడా పనులన్నీ పూర్తి అయిపోతున్నాయి, 25 పూర్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే సెప్టెంబర్లో మీరు మొత్తం గ్యాలరీ వాక్ కూడా పెడుతున్నాం అంటే ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక స్టేజ్కి వచ్చి కాలమ్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ స్పిల్వే అన్నీ వస్తే మధ్యలో ఒక సొరంగంలో ఒక పాత్వే ఉంటుంది కడవడానికి. చేసింది చేస్తున్నాం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా నీటి సమస్య లేదంటే ఒకప్పుడు తాగడానికి నీళ్లు కిలోమీటర్లు తరబడిపోయేవాళ్ళు, ఈరోజు ఆ సమస్య లేదు. ఒకప్పుడు పంట వేయాలంటే నీళ్లు లేకుండా కరువు రావడం, ఇంకో పక్క తుఫాన్ రావడం, ఒక పక్క కరువుల్లో పంటలు ఎండిపోతాయి, తుఫాన్ సమయంలో నీళ్లు ఇస్తాం, అలాంటప్పుడు తుఫాన్ లో పంటలు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ రెండు కూడా అధిగమించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వినూత్నమైన పనులతో మీరు మనం ముందుకు పోయినప్పుడు మీలో కూడా ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం, ప్రజాస్వామ్యానికి కావాల్సిన చైతన్యం కావాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి, మీలో మంచి చెడులు విశ్లేషణ చేయాలి, దానివల్ల చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను చాలా ఎందుకంటే కాటన్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తాయనుకుంటే ఆ నీళ్లు రాకుండా పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు మనం పోలవరం పూర్తి చేసుకుని ముందుగా పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి మన పొలాలు మనం పండించుకునే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ మొత్తం రాళ్ల సీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, దీన్ని ఎవరూ కాపాడలేరు, మొత్తం వలసలు తప్ప వేరే శరణ్యం లేదని అక్కడ ప్రజానీకం నిరాశ నిస్పృహ, వలసలు వెళ్ళిపోవడం, సరిగా తిండి కూడా లేకుండా పౌష్టికాహారం కూడా లేకుండా ఉపాధి లేకుండా చాలా నిర్వీర్యమైపోయే పరిస్థితిలో ఇప్పుడు సమ్మర్లో కూడా వేసవిలో కూడా చెరువుల్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం.
కృష్ణ దేవరాయలు కట్టిన చెరువులు. ఆ చెరువులకు నీళ్లిచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిందంటే మన పూర్వీకులు కట్టిన చెరువులన్నిటికి నీళ్లిచ్చే పరిస్థితి వచ్చింది. పొలాలు అన్ని కూడా కలకళలాడే పరిస్థితి వచ్చింది. హార్టికల్చర్ హబ్ గా అక్కడ తయారు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో అక్వా కల్చర్ ని బాగా ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు 6.90 రూపాయలు కరెంట్ ఛార్జీలుంటే దాన్ని 2 రూపాయలకు తగ్గించామంటే అక్వా కల్చర్ కి అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క చాలా మంది ప్రాజెక్టులకు అడ్డం పడడం, అభివృద్ధికి అడ్డం పడడం, ఇంకో పక్కన ఫ్యాక్టరీస్ వస్తే అడ్డుపడడం. ఒక పక్క వాళ్ళతో ఫైట్ చేయాలి, ఇంకో పక్క కోర్టు పోతారు, మళ్ళా కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలి, దానికి సమయం ఇవ్వాలి. ఇంకో పక్క కాంట్రాక్టులు ఒకరిద్దరు కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోతే వాళ్లపైన మళ్ళా ఒత్తిడి తీసుకురావాలి. ఫైనల్ గా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మనం సంపద సృష్టించడం, మన పిల్లలకి భవిష్యత్తులో